హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 64/7. ఎలా ఉన్నారు మీరు? నేను మాత్రం చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో రాయండి. ఈరోజు వీడియో స్పెషాలిటీ ఏంటంటే మ్యూజియం ఆర్ట్. మ్యూజియం ఆర్ట్ గురించి, మ్యూజియంలో పెట్టిన ఒక పెయింటింగ్ని మనం వేయగలుగుతామా, వాటర్ కలర్ పెయింటింగ్ని సేమ్ మనం మ్యూజియం ఆర్ట్ పీస్ లాగా మనం వేయగలుగుతామా లేదా అనేది క్వశ్చన్ మార్క్. ట్రై చేద్దాం. ఒక పెయింటింగ్ని నేను తీసుకున్నాను, మ్యూజియం ఆర్ట్కి సంబంధించిన ఒక పెయింటింగ్ని. దాన్ని వాటర్ కలర్స్లో మనం కార్డ్బోర్డ్ మీద కానీ, పేపర్ మీద కానీ, క్యాట్రిజ్ పేపర్ మీద కానీ, చాయిస్ మీది ఏదైనా దాని మీద, క్యాన్వాస్ మీద కానీ, ఏ దాని మీదైనా మనం చేసుకోవచ్చు. నేను ఇక్కడ బోర్డ్ తీసుకున్నాను, మౌంట్ బోర్డ్, వైట్ కలర్ మౌంట్ బోర్డ్ మీద ఈ కలర్ వాటర్ కలర్స్ది ఇచ్చేద్దాం అనుకున్నాను. మీకు అది చూపిస్తాను, చూడండి. ఆ పెయింటింగ్ అనేది, ఇది నేను గూగుల్లో సెర్చ్ చేస్తే దొరికింది ఈ పెయింటింగ్. చూసారా, వినాయకుడు, మ్యూజియం ఆర్ట్ సంబంధించిన పెయింటింగ్ ఇది. దీన్ని మనం సేమ్ ఇలా వాటర్ కలర్ బేస్డ్ తోటి మనం ఎలా వేయగలుగుతాం, మనకి ఏ కలర్స్ కావాలి, ఆ కాంబినేషన్ ఆఫ్ కలర్స్ మనకు దొరుకుతాయా లేదా, ఈరోజు వీడియోలో చూద్దాం. నా వీడియోస్, నా టెక్నిక్స్, నా ఐడియాస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇన్స్టాగ్రామ్లో నాది 64 ఆర్ట్స్ అని పేజ్ కూడా ఉంది, దాన్ని ఫాలో కండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇన్స్టాగ్రామ్ మెసెంజర్లో నాకు డైరెక్ట్ మెసేజ్ పెట్టండి, నేను దానికి మ్యాక్సిమం మీ ప్రాబ్లమ్ని, మీ ఆర్ట్కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. FBలో కూడా సేమ్ 64 ఆర్ట్స్ అని పేజ్ ఉంది, ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇటువంటి కొత్త కొత్త ఆర్ట్స్, టెక్నిక్స్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి తీరాల్సి. మనం తీసుకున్న పిక్చర్ని ఫస్ట్ పెన్సిల్ తోటి స్కెచ్ చేసుకోవాలి. వేసుకోగలిగితే ఫ్రీ హ్యాండ్లో వేసుకోవచ్చు, లేదు అంటే దాన్ని మనం అవుట్లైన్స్ కాపీ చేసుకొని లోపల స్కెచింగ్ కలరింగ్ అనేది ఫ్రీ హ్యాండ్లో చేసుకోవచ్చు. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇటువంటి ఆర్ట్కి సంబంధించింది మనం ఎక్కువగా మైసూర్ పెయింటింగ్లో యూజ్ చేస్తాం. వాటర్ కలర్ బేస్డ్, న్యాచురల్ వాటర్ కలర్స్, వాటర్ కలర్స్ బేస్డ్ కాబట్టి ఇది మనం మైసూర్ పెయింటింగ్ కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు. దీనికి ముందుగా నేను గోల్డ్ ఎక్కడైతే వాడారో, గోల్డ్ కలర్ ఉన్న దగ్గర అంతా, గోల్డ్ జ్యువెలరీ ఉన్న దగ్గర అంతా ఎల్లో కలర్ ఫస్ట్ ఎల్లో కలర్ అవుట్లైన్స్ కంప్లీట్గా ఎల్లో కలర్ని నేను వేసుకుంటున్నాను. తర్వాత దీని మీద ఎల్లో ఓకర్ బర్న్ సియనా తోటి మనం డీటెయిల్డ్గా ఫినిషింగ్ ఇవ్వాలి ఒక్కొక్కటి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి నా వీడియోస్, నా టెక్నిక్స్ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎల్లో కలర్ తోటి అవుట్లైన్స్ కలర్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ స్టోన్స్ దగ్గర కానీ, డార్క్ షేడ్స్లో ఉన్న దగ్గర ఎల్లో ఓకర్, ఆరెంజ్ కలర్ కొన్ని ప్లేస్లలో ఆరెంజ్, బర్న్ సీనా తోటి మనం ఆ కిరీటానికి జ్యువెలరీ పార్ట్కి అంతా హైలైట్ చేసుకోవాలి కలర్స్. మనం ఇక్కడ వాటర్ బేస్డ్ కలర్స్ వాడుతున్నాం కాబట్టి వాటర్ బేస్డ్ కలర్స్ ఏవైనా వాడచ్చు, న్యాచురల్ కలర్స్ వాడచ్చు, వాటర్ కలర్స్ వాడచ్చు, లేదు అంటే మనం తంజావూరుకు వాడేటి పోస్టర్ కలర్స్ కూడా మనం వీటికి వాడచ్చు ఎక్కువగా. యాక్చువల్గా ఇటువంటి పెయింటింగ్స్ని మనం టెంపుల్స్లలో ఎక్కువగా యూజ్ చేస్తారు. టెంపుల్స్లో గోడల మీద ఎక్కువగా టెంపుల్ పెయింటింగ్ అని కూడా అంటారు, టెంపుల్ ఆర్ట్ అని కూడా అంటారు ఇటువంటి వాటిని. కంప్లీట్గా అవుట్లైన్స్ వేసుకున్న తర్వాత మనం వాటికి ఫైనల్ టచెస్ అనేది చివర్లో మనం చేద్దాం, కలరింగ్ చేసుకుందాం. ఇప్పుడైతే బేస్ కలర్స్ లాగా మనం వాటిని వేసుకొని స్కిన్ టోన్ కలర్స్, ఇక్కడ స్కిన్ కలర్ బ్లూ కలర్లో యూజ్ చేసాం. ఇక్కడ స్కిన్ కలర్ కూడా మనం అజూరే బ్లూని యూజ్ చేసాం. ఈ అజూరే బ్లూ అనేది ఎలా యూజ్ చేసాము, ఎలా మిక్స్ చేసుకున్నాం అనేది నేను ఒక చిన్న షాట్లో పెట్టాను. నేను ఆ షాట్లో యూజ్ చేసిన కలరే నేను ఇక్కడ అజూరే బ్లూని ఇక్కడ వాడాను. దీనికోసం ఇక్కడ పిగ్మెంట్ కలర్స్లో కొన్ని వైట్ కలర్, ఒక 40% వైట్ కలర్, ఒక 25% గ్రీన్ కలర్, ఒక 25%
డార్క్ బ్లూ కలర్ అంటే మనకి మెయిన్గా దొరికేది ఇండిగో కలర్, అది వేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత లైట్గా మనం రెడ్ కలర్ టచ్ చేస్తే ఇటువంటి ఒక బ్లూ కలర్ వస్తుంది. ఈ బ్లూ షేడ్ని మనం ఇక్కడ స్కిన్ టోన్గా వాడారు. ఏనుగు తలలాగా వినాయకుడి తలకి మొత్తం ఆ షేడింగ్స్ అనేవి బ్లూ టోన్స్ ఎక్కువగా యూజ్ చేసాం. ఫస్ట్ అవుట్లైన్స్ డార్క్గా వేసుకొని దాన్ని వాటర్ తోటి బ్రష్ని నీట్గా తుడుచుకుంటూ స్ప్రెడ్ చేస్తూ మిగతా పార్ట్కి మనం స్ప్రెడ్ చేస్తూ లైట్ కలర్, తర్వాత దాని మీద ఫైనల్గా మళ్ళీ ఒకసారి డార్క్ కలర్ షేడ్ తోటి చేసుకుంటూ రావాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం స్మజ్ చేస్తూ రావాలి. ఈ టెక్నిక్ని మనం ఎక్కువగా పోస్టర్ కలర్స్ వేసుకుంటాం. తంజావూరు పెయింటింగ్లో పోస్టర్ కలర్స్ ఫస్ట్ ఫిలప్ చేసి దాని మీద షేడింగ్ ఇస్తాం, కానీ మైసూర్ పెయింటింగ్ సంబంధించిన దాంట్లో ఇలానే మనం షేడింగ్ ఇస్తాం. బాడీ స్కిన్ కానీ ఫేస్ కానీ డైరెక్ట్గా డార్క్ షేడ్ లైన్ వర్క్ లాగా చేసుకొని దాన్ని లాగుతూ ఫేస్ అంతా మిగతా పార్ట్ అంతా దాన్ని లాగుతూ లైట్ కలర్ని మనం స్ప్రెడ్ చేస్తూ ఉంటాం. ఫైనల్గా మళ్ళీ డార్క్ కలర్ లైనింగ్ వర్క్ అనేది చేసుకుంటాం. ఈ టెక్నిక్ అనేది మనం మైసూర్ పెయింటింగ్కి ఎక్కువ యూజ్ చేస్తాం. సో ఇది మైసూర్ పెయింటింగ్ చేయాలనుకునే వాళ్ళు ఫస్ట్ ఇలా కలర్ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి డైరెక్ట్గా బోర్డు మీద ప్రాక్టీస్ చేసే బదులు ఇలా మనం ఇటువంటి ఒక వాటర్ కలర్స్ కానీ మనం న్యాచురల్ కలర్స్ తోటి కానీ ఇలా ప్రాక్టీస్ చేసినట్లయితే మైసూర్ పెయింటింగ్ కలరింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. మైసూర్ పెయింటింగ్ సంబంధించిన కలర్ టెక్నిక్లో ఇది వన్ ఆఫ్ ది ఈజీ బెస్ట్ వే అన్నమాట, మనం కలర్ ఎలా స్ప్రెడ్ చేసుకోవాలనేది. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు. ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే నాకు ఇన్స్టాగ్రామ్లో 64 Arts అనే పేజ్ ఉంది, దాన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినట్లయితే క్లారిఫై చేసుకోవడానికి డైరెక్ట్ మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్ పేజ్లో. అలాగే FBలో కూడా, ఫేస్బుక్లో కూడా 64 Arts అనే పేజ్ ఉంది, దాంట్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. నా వీడియోస్, పెయింటింగ్ టెక్నిక్స్, ఐడియాస్ అన్నీ అక్కడ కూడా షేర్ చేస్తుంటాను. నాతోటి ఎవరైనా ఏదైనా డౌట్స్ ఉండి మాట్లాడాలనుకునే వాళ్ళు FB పేజ్లో కానీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ నాకు డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు. ఇక్కడ హ్యాండ్స్, లెగ్స్ ఇవన్నీ పింక్ కలర్లో స్ప్రెడ్ చేసి లైట్ పింక్ కలర్లో ఉన్నాయి. చూసారా, డార్క్ కలర్ లైన్స్ వేసుకొని అవుట్లైన్స్ వేసుకొని అదే కలర్ని మనం జస్ట్ వెట్ బ్రష్ తోటి అవి స్ప్రెడ్ చేస్తుంటే ఎలా వచ్చేస్తుందో ఆ షేప్ అనేది. ఈ వీడియో కంప్లీట్గా, ఈ పెయింటింగ్ కంప్లీట్గా పెట్టాలనే ఉంది కానీ చాలా టైం అవుతుంది. సో నేను దీన్ని 2 parts చేసి పెడదాం అనుకుంటున్నాను. ఇది ఫస్ట్ పార్ట్ చూడండి, సెకండ్ పార్ట్లో ఫైనల్గా మనం ఎటువంటి ఫైనల్ టచ్ చేసి ఉంటాయి, ఇంకా బ్యాలెన్స్డ్ మిగిలిన పెయింటింగ్ కూడా చూద్దాం. ఈ పార్ట్లో ఆల్మోస్ట్ బాడీ షేడింగ్, మళ్ళీ పైన ఉన్న దండలు బేస్ కలర్ వేసుకున్నది కూడా చూద్దాం. ఫింగర్స్ కానీ ఈ బీడ్స్ కానీ మధ్య మధ్యలో ఇక్కడ చూడండి, తులసి మాల లాగా పట్టుకున్నారు, జపమాల. దానికి కూడా నేను ఇక్కడ బర్న్స్ అయినా కలర్ యూజ్ చేశాను. డార్క్ ఫస్ట్ లైట్ కలర్ ఇచ్చి తర్వాత డార్క్ షేడ్లో వేసుకున్నాను. వాటర్ కలర్స్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్ అనే చెప్పొచ్చు. వాటర్ కలర్ వచ్చిన వాళ్ళకి ఇది ఈజీగా చేయగలుగుతారు. సో మనం మైసూర్ పెయింటింగ్ టెక్నిక్ నేర్చుకోవాలనుకుంటే, స్కెచ్ కాకుండా పెయింటింగ్కి సంబంధించిన టెక్నిక్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం వాళ్ళు ఈ వీడియో తప్పకుండా చూడండి. వాళ్ళకి ఈ వాటర్ బేస్డ్ కలర్స్ తోటి, న్యాచురల్ కలర్స్ తోటి కానీ ఇలా మనం ఎలా స్ప్రెడ్ చేసుకోవచ్చు, డార్క్ అండ్ లైట్ షేడ్స్ తీసుకోవచ్చు అనేది ఈ వీడియో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మైసూర్ పెయింటింగ్ చేయాలనుకునే వాళ్ళకి మాత్రం తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి. తంజావూరు పెయింటింగ్ ప్రాసెస్ కూడా సేమ్ ఇలాగనే ఉంటుంది, కానీ మనం ఫస్ట్ అన్ని బేస్ కోట్ ఫిలప్ చేసుకుంటాం, దాని మీద షేడింగ్ చేస్తాం. చూడండి, ఇక్కడ బొజ్జకి కూడా అవుట్లైన్స్ డార్క్ తీసుకొని అది స్ప్రెడ్ చేస్తూ మిగిలిన లైట్ కలర్స్ అంతా జస్ట్ వెట్ బ్రష్ తోటి స్ప్రెడ్ చేస్తూ వచ్చాను. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే బ్రష్ని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి. కలర్ ఒకసారి అవుట్లైన్ డార్క్ గీసిన తర్వాత
బ్రష్ని వాటర్లో డిప్ చేసి క్లీన్ చేసుకొని తర్వాత దాన్ని డ్రై అవ్వకుండా ఇలా స్ప్రెడ్ చేయాలి. అప్పుడే అది నీట్గా స్ప్రెడ్ అవుతుంది. డ్రై అయితే కొద్దిగా స్ప్రెడ్ చేయడం అనేది కష్టం. పేపర్ కూడా ఊరికేలా చేస్తే పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ దండలకి ఫస్ట్ నేను బేస్ కోట్ ఫిలప్ చేశాను. దీని మీద ఫైనల్ ఫినిషింగ్ వర్క్ అనేది మరొక వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో మరొక కొత్త టెక్నికై మళ్ళీ కలుద్దాం. మైసూర్ పెయింటింగ్ సంబంధించిన వీడియోస్ చూడాలనుకుంటే మాత్రం ఇక్కడ ఉన్న పైన కనిపించే వీడియో లింక్ని వెంటనే క్లిక్ చేయండి.